ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహస్థితిగతులు ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, సింహరాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి? తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఉత్తర ఒకటో పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా వచ్చి మనకి సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వారు సాధారణంగానే చాలా ముక్కుసూటి మనుషులు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అలాగే నీతి నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎక్కువగా కూడా ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళ తండ్రైన గవర్నమెంట్ జాబ్లో ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే సింహరాశి అధిపతి రవి కాబట్టి, రవి తండ్రి కారకుడు కాబట్టి, రవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి తండ్రికి చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఈ పిల్ల కానీ పిల్లాడు కానీ పుట్టిన తర్వాత నుంచి వాళ్ళ తండ్రికి బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ ముక్కుసూటితనంతో ఏడుపులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఎక్కువగా నిందలు కూడా పడాల్సి ఉంటుంది. అలాగే ఈ ముక్కుసూటితనంతో మిత్రులు చాలా తక్కువగా ఉంటారు, శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు. మిత్రులు ఉన్నా కూడా వాడుకుని వదిలేస్తారు తప్ప వీళ్ళతో ఎక్కువగా కాలం కూడా ఉండరు. అంటే ఈ సింహరాశి వారికి ప్రస్తుతం దశమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది, గురుబలం కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే శనిమటుకు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది కొంచెం ఇబ్బందికరం అండి. అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే లగ్నం నుంచి మనకి సప్తమ స్థానంలో శని ఉంటాడో ఖచ్చితంగా డైవర్స్ అవ్వడం కానీ ద్వితీయ వివాహం కానీ తప్పదండి. స్వస్థానమైనా సరే, అది ఉచ్చస్థానమైనా సరే, ఎందుకంటే శని ఎక్కడున్నా సరే బ్రేక్ చేస్తారన్నమాట, విడదీసే మనస్తత్వం ఉంటుంది. అలాగే ఈ సప్తమ స్థానంలో మనకి ప్రస్తుతం రాశి నుంచి సప్తమ స్థానంలో శని ఉండడం చేత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, బిజినెస్ పార్ట్నర్ కూడా ఉంటాడు కానీ ఆ పార్ట్నర్ మధ్యన ప్రాబ్లమ్స్ రావడం, అలాగే మనకి ఇదివరకు కూడా చెప్పుకున్నాం మెయిన్ బాస్ ఇమీడియట్ బాస్ అని చెప్పుకున్నాం. సో ఇమీడియట్ బాస్తో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎవరికైతే సప్తమ స్థానంలో శని ఉంటాడో లగ్నం నుంచి, భార్యాభర్తలలో ప్రాబ్లం రావడం, డైవర్స్ ఉండడం, సెకండ్ మ్యారేజ్ అవ్వడం, అలాగే బిజినెస్ పార్ట్నర్తో దెబ్బలాట ఉండడం, ఇలాగే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉండడం ఫిక్స్డ్, అలా గోచారీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇబ్బందులన్నీ తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సౌమ్యంగా ఉండడం ఉత్తమం అండి. అంటే సప్తమ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంతవరకు వాళ్ళకి హెల్పింగ్ అనేది ఉండదంటారు. అంటే 50% ఉంటుంది కానీ ఏదైనా సరే మీ అనవసరంగా మనం ఈ సప్తమ స్థానంలో శని ఉండడం చేతే, ముక్కుసూటిగా ఉండడం చేతనే అసలే రవికి శనికి పడదు కాబట్టి మన నుంచి ఏదో ఒక మాట అనిపిస్తూ ఉంటాడు. ఈ అనడం ద్వారా అనవసరంగా పెద్ద గొడవ అయిపోతుంది అండి. కాబట్టి మౌనంగా ఉండడం మంచిది, చాలా తక్కువగా ఉండడం మంచిది, చూసి చూడనట్టు వెళ్ళిపోవడం మంచిది. అక్కడ మాట కొంచెం ముక్కుసూటితనం, ఆఫీస్లో ఇంట్లో ముక్కుసూటితనం తగ్గించుకోవడం ఉత్తమం. అలాగే చుట్టాల్లో కూడా, చుట్టాల్లో కూడా ఎవరు ఇష్టపడరు, మగ అతను సింహరాశి ఉన్నాడు, వాళ్ళ భార్యను ఎక్కువగా ఇష్టపడి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతారు కానీ సింహరాశి మగవాడితో ఎవరు మాట్లాడరు. ఇంకా ఆయన అన్నీ ఎప్పుడు వచ్చావు, ఎన్నింటికి వచ్చావు, ఎన్ని రోజులు ఉండవు, లేకపోతే ఏం టైమింగ్, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చదువుతున్నావు, నువ్వు అలా ఎందుకున్నావు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఈ రోజులో ఎవరు పడట్లేదు. ఏదైనా ఉంటే అందుకే ఫోన్లో మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేది కూడా పరిస్థితి లేదు. ఇలా ఉన్నారంటే ఇంక అసలు కూడా మాట్లాడడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్లో మీరు కలవాలి తప్ప ప్రస్తుతం ఎవరి ఇంటికి ఎవరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసేదని ఇలా వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు. సో వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సంపాదన పరంగా ఎలా ఉంటుంది వాళ్ళు? వ్యాపారస్తుల మటుకు గురుబలం బాగానే ఉంది కాబట్టి, గురువు ధనకారకుడు కూడా కాబట్టి, సో ఖచ్చితంగా వీరికి బాగానే ఉందండి. దశమంలో ఉన్నాడు కాబట్టి, రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకైనా లేదంటే వ్యాపారస్తులకైనా కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఆచితూచి మెలగండి. సో ఎక్కువగా క్రెడిట్స్ అప్పులు ఇవ్వకండి, ఇస్తే కనుక అనవసరంగా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారస్తులు మాట చేసుకుంటే మంచిది. అలాగే ఎక్స్పాన్షన్కి వెళ్ళే సమయం కాదు ఇది, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసే సమయం కాదు ఇది. సో ఉన్నది ఏదో ఉన్నది జాగ్రత్తగా చేసుకుంటే ఉత్తమం. సంతాన యోగం ఎట్లా ఉంటుంది? సంతాన యోగం బాగానే ఉందండి. గురువు బాగానే ఉన్నాడు కాబట్టి, గురువు మనకి సంతాన కారకుడు కూడా అయ్యాడు కాబట్టి, గురువు పుత్ర కారకుడు కూడా అయ్యాడు కాబట్టి, ఇప్పుడు ఎవరైనా గట్టిగా ప్రయత్నిస్తే కనుక వారు కన్సీవ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే లోపల ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, శని బాగలేదని చెప్తున్నారు కదా? వీరికి శని కాకుండా అష్టమ స్థానంలో రాహు కూడా ఉండండి. అష్టమ స్థానం అంటే మరణం, అష్టమ స్థానం అంటే యాక్సిడెంట్స్, అలాగే డిలేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా నడపాలి. శని ఇక్కడ ఉన్నందుకు ప్రతి శనివారం మనం అనుకున్నట్టే ఉపవాసం ఉంటే సరిపోతుంది ప్రస్తుతానికి. అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని, ఇచ్చే శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. అలాగే అష్టమ స్థానంలో మటుకు రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి.
అమ్మవారిని ఆరాధిస్తానక ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అంటే ఈ యాక్సిడెంట్స్ కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నింటించి కూడా బయటపడేస్తారు. కాబట్టి ఈ పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. గురుగారు, సింహరాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండిపోతుంది అని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.